నేను ప్రవక్తిని మరియు న్యాయాధిపతిని. నేను సర్వవృక్షం కింద కూర్చొని తీర్పు తీరుస్తాను. వెళ్ళి బారాకుని పిలవండి. బారాకు, నీవు వెళ్ళి నఫ్తానీయుల్లోను మరియు జెబులూనీయుల్లో 10,000 మందిని తీసుకొని వచ్చి యుద్ధము చేయి. నేను వస్తాను, కానీ నీవు వస్తేనే నేను వస్తాను, నీతో వస్తాను. కానీ దేవుడు ఒక స్త్రీ చేతికి సిసేరాను అప్పగిస్తాడు. పదండి యుద్ధంకి. పదే పదే వెళ్ళాము. నా పేరు సిసేరా. నేను ఇజ్రాయెల్తో యుద్ధం చేయడానికి వచ్చాను. అలా యుద్ధం జరుగుతుంది. అమ్మో, నీ యుద్ధం ఓడిపోతున్నాను. నేను హెబేరు భార్య అయినా రాయను. లేని వాడ ఇక్కడికి రమ్ము, భయపడు. అమ్మా, కొన్ని బయటికి పోయి ఎవరు రాకుండా చూసుకో. బైక్ పెట్టుకోవాలి. హేమాను భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని శుద్ధ చేత పట్టుకొని సిసేరా యుద్ధకు మెల్లగా వచ్చి అతని అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలను దిగుబట్టుగా ఆ మేకును అతని కణతలతో గట్టిగా కొట్టెను. నా పేరు గిడియోన్. నేను దేవుణ్ణి చోదించాను. నాకు 70 మంది పిల్లలు. నేను 5వ న్యాయాధిపతి. నా పేరు అభిమేలే. నేను 70 మంది అన్నలను ఒకే కొండపై చంపి నేను రాజునయ్యాను. నా పేరు న్యాయాధిపతులలో లేదు, కానీ నేను అభిమేలే తల మీద తిరగటి రాత్రిని పడవేసి నన్నున అతని కపలము పరిగాను. కాబట్టి తన 70 మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి ద్రోహము మరలా అతనికి వీరికి రప్పించాను. నేను
అమోనియలతో యుద్ధం చేసేటప్పుడు దేవునితో ఒక మొక్కుబడి చేసుకున్నాను. నేను అమోనియలతో యుద్ధం చేయించేటప్పుడు ఎవరు మొదటిగా నా ముందుకు వస్తారో నేను వాళ్ళని బలి అర్పిస్తానని మొక్కుకొని ఉన్నాను. నేను అమోనియలతో యుద్ధం చేయించినప్పుడు నా కుమార్తె మొదటిగా ముందుకి వచ్చినందున నేను ఆమెను బలి అర్పించాను. పాటలు పాడుతుండగా కానుకలు తీసుకుందాం. పిల్లలు పాట పాడుతుండగా కానుకలు తీసుకుంటాం.